హలో అండి అందరికీ నమస్కారం అచ్చమైన పల్లెటూరు స్టైల్లో పప్పుచారు అనమాట చాలా కమ్మగా ఉంటుంది రుచి చాలా సింపుల్గా ఎప్పుడు మీరు పప్పుచారు చేసినా మంచిగా మీకు రుచి రావాలంటే ఈ విధంగా చేయండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది మేము వీడియో చూసి రండి మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు అప్పుడు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రం ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఆదేశం ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ముందుగా దీనికోసం నేను కందిపప్పుని కడిగి ఒక గ్లాస్ కందిపప్పుని కడిగి కొన్ని వాటర్ పోసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి నానబెట్టుకున్నానండి దీనికి పప్పు కొంచెం వదుగెక్కువ అవుతుందని ఎప్పటినుంచో చెప్తారు కదా అందుకే కొంచెం ఎక్కువ ఒదుగు అవుతుందన్న ఉద్దేశంతో నేను కడిగి ఒక ఒక గంట అలా పెట్టుకున్నాము తొందరగా నానుద్ది తొందరగా ఉడుకుద్ది కూడా సో అంతే దీంట్లో ఏమి వేయకుండా ఉడకబెట్టుకోవాలి సో దాని తర్వాత ఆ పప్పు ఉడికిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం దాంట్లో ఏమీ వేయద్దండి ఉత్తి పప్పే పొంగకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు కొంచెం నూనె కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నేను అంటే ఒక పెద్ద కప్పు నిమ్మరసాన్ని అదే సారీ చింతపండు రసాన్ని తీసుకోండి చింతపండు పులుసుని ఓకేనండి మరీ పుల్లగా ఉంటే ఒక కప్పు చాలు ఇది మరీ పుల్లగా ఉండకూడదండి పప్పుచారు ఆ పులుపు కరెక్ట్గా తినే విధంగా ఉండాలి ఎందుకంటే పప్పుచారుతో అన్నం ఎక్కువ తింటాం కాబట్టి ఆ పులుపు మరీ పళ్ళని జీవులు లాక్కుండా ఉండడం కోసం చింతపులుసు వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు కప్పు లేదా నాలుగైదు టమాటాలు కట్ చేసుకోండి అలాగే పచ్చిమిరకాయలు ఖైదారు వేసుకోండి ఓకేనండి దాంట్లోకి ఇప్పుడు మనం ఉల్లిపాయలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ఈ పల్లెటూరు పప్పుచారులో పక్కా పల్లెటూరు పప్పుచారులో సో ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఇంకొన్ని వాటర్ ఎక్కువగా పోసుకోండి మనం అంటే మరీ చి చక్కగా ఉండకూడదండి పప్పుచారు మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా ఉంటేనే పప్పుచారు బాగుంటుంది ఇప్పుడు వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం పప్పు చేసుకున్నాం కదా ఆ పప్పుని ఒకసారి మనం కప్పుల్లో తీసుకుంటున్నానండి నాకు రెండు కప్పులుగా వచ్చిందండి ఒక కప్పు కొంచెం గట్టిగా ఇంకొంచెం వాటర్ పోసేసి దాంట్లో ఇంకో కప్పు కూడా తీసుకున్నాను అనమాట అలా నాకు రెండు కప్పుల పప్పు వచ్చిందనమాట మొత్తం టోటల్గా సో చూసారు కదా మళ్ళీ ఇంకొక కప్పు కూడా వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగో ఇంకొక కప్పు కొంచెం వాటర్ దాంట్లో పోసి వేస్ట్ అవ్వకుండా మొత్తం అనమాట ఇప్పుడు మనకి నీళ్ళ నీళ్ళగా ఉన్న కొంచెం మగ్గి కొంచెం ఇంకా తగ్గిపోతుంది కదా అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్లే సరిపోతుంది అనమాట పప్పుచారు ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాం ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం వేయక్కలేదు కానీ కొంచెం కారం వేస్తారండి ఉత్తి పచ్చిమిరపకాయలతోనే పప్పుచారు అనేది నాకు తెలిసైతే కొందరు చేయరు పల్లెటూరులో ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము పల్లెటూరు నేను ఎందుకు అన్నానంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే అంటున్నాను ఐ లవ్ ఇట్ నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అలాగే ఇంకొంచెం చింతపండు దాంట్లో మిలిగింది పిసికిన్నాం కదా మనం అందుకే దాంట్లో కొంచెం ఇంకొంచెం పిసికి వేస్తున్నాం అనమాట వేస్ట్ చేయకుండా ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకుందాము కొత్తిమీర కానీ పుదీనా కానీ జీలకర్ర పొళ్ళు రసం పొళ్ళు ఇవన్నీ దాదాపుగా అందుబాటులో ఉంటే వేస్తారు ఏమో కానీ దాదాపుగా వేయరండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాము వేయకుండా ఇప్పుడు అన్నీ బాగా మ ఇప్పుడు ఇంకా బాగా మరిగించుకోవాలి ఇంకా ఎంత బాగా మరిగించుకోవాలంటే చెప్పాను కదండి మనకి క్వాంటిటీ తెలిసిపోవాలి ఇప్పుడు కనీసం వన్ ఇంచ్ వన్ ఇంచు చారు తగ్గిపోవాలన్నమాట వన్ ఇంచు చారు కిందకెళ్ళిపోవాలి మీ మైండ్లో పెట్టుకోండి కావాలంటే వన్ ఇంచు తగ్గిపోవాలి మనకి చుట్టూ మనం ఇప్పుడు ఎంతైతే ఉంచామో తగ్గిపోతూ రావాలన్నమాట అంతవరకు బాగా మసలించుకోవాలి మీరు మూత పెట్టేటప్పుడు కొంచెం అంటే తీసి పెట్టి మసలించుకోండి ఓకేనండి పూర్తిగా పెట్టుకోకుండా అప్పుడు పొంగకుండా ఉంటుంది చూసారు కదా ఎలా మసులుతుందో ఇప్పుడు ఏం చేయాలంటే సాంబార్కి బాగా టేస్ట్ రావడం కోసం మీరు ఒక స్పూన్ తీసుకొని పైన వచ్చిన నురగని ఆ కారం అదంతా కలిసేటట్టుగా కలుపుతూ ఉండాలండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పైన ఉప్పు కారాలు పైకి వెళ్ళిపోయి వాళ్ళు చప్పగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఆ ఉప్పు కారం ఏదైతే మన పైకి వచ్చిందో ఆ నురుగు అదంతా చక్కగా లోపకెళ్ళిపోయేలాగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట బాగా కలిపి మళ్ళీ కొద్దిసేపు దాన్ని అలా మరగనివ్వాలి ఇలా రెండుసార్లు మూడు సార్లు మీకు చెయ్యి ఓపికగా ఉంటే చేయండి కంపల్సరీ ఎందుకంటే మరగాలి కంపల్సరీ ఉప్పు కారం అని కూడా దాంట్లో మరగాలన్నమాట ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వా మనకి పచ్చిసారా మనకి తెప్ప కనిపిస్తుంది అంటే మనం అంతవరకు చార్ని పోసుకుంటే అది మసిలి 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 మనకి ఈ లెవెల్ వరకు వస్తుందనమాట సో ఈ లెవెల్ వరకు వస్తుంది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం నూనె వేసుకున్నాను ఒక చిన్న రెండు స్పూన్ల మంది నూనె వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు ఖచ్చితంగా తాలింపులో వేయండి పొడుగ్గా కట్ చేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు వేయండి ఎన్ని ఎన్నిమిర్చి సో కరివేపాకు కూడా దీంట్లో వేయాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే అండి ఈ ఉల్లిగడ్డలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం మీకు మాడినట్టుగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఖచ్చితంగా వేయించుకోండి అప్పుడే పప్పు చారికి చాలా చాలా టేస్ట్ వస్తుంది అన్నం తిన్నప్పుడు తగిలినప్పుడు చాలా 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 కమ్మదనంగా ఉంటుందండి డెఫినెట్గా ఇలా చేయండి చాలామంది పో పోపులో ఉల్లిగడ్డలు వేయరు అనమాట ఇలాగనక మీరు పోపులో ఉల్లిగడ్డలు వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాని తర్వాత మీరు పోపులోకి వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి సో మీరు కావాలంటే ఇక్కడ ఇంగువ కొందరు యాడ్ చేసుకుంటే యాడ్ చేయొచ్చు బట్ కాకపోతే ఇంగువ లేకపోయినా కానీ ఈ ఈ పప్పు చారు అద్భుతంగా ఉంటుంది పప్పు చారు చాలా 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 టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీన్ని చారులో వేసుకుందాం ఒకసారి చారుని శుభ్రంగా కలుపుకుందాం చూసారు ఎంత బాగా వచ్చిందో చారు ఇప్పుడు ఈ పప్పు చారులో ఈ తాలింపు వేసుకొని మొత్తాన్ని వేసుకొని ఒకసారి చుట్టూ కలుపుకుంటున్నానండి ఇంకా చూడండి ఎంత బాగుందో ఎంతో టేస్టీగా ఉండే పక్కా పల్లెటూరు స్టైల్లో పప్పుచారు ఈజీగా రెడీ అయిపోయింది కదండి సో ఇవి ఇంతకు మించి ఇంకా ఎక్కువ పొడులు అవన్నీ వేస్తే అచ్చమైన పప్పుచారు టేస్ట్ అనేది మిస్ అయిపోతుంటుందండి రాదు నాకు తెలిసి సో ఇలా చేసుకుంటే నిజంగా చాలా 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 కమ్మగా ఉంటుంది నిజంగా చాలా కమ్మగా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న నా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ అమూల్యమైన టైంని మీ యొక్క నెట్ని నా వీడియోస్కి కేటాయించినందుకు పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి ఓకేనండి ఇప్పుడు టేస్ట్ చూసే టైం వచ్చేసింది టేస్ట్ చూద్దాము అలాగే మీకు ఇంకేమైనా కొత్త వెరైటీస్గా వెజ్లో కావాలనుకున్న వాళ్ళు కింద నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా నేను నా స్టైల్లో నాకు వచ్చిన స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తానండి ఓకేనండి సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి అది ఎలా ఉందో చూ చూద్దాం రండి చూసారు కదండి పప్పుచారు కలుపుకున్నాను నిజంగా పప్పుచారు మనసార తినాలండి ఎక్కువ తక్కువగా పోసుకొని పెద్ద పెద్ద ముద్దలతో అప్పుడే నిజంగా బాగుంటుంది

సూపర్ అండి ఇది అన్నం లేక ఎప్పుడు తిన్నోలా కాదండి అది నిజంగా పిల్లలకి అక్కడ సరదా తినిపిస్తే ఎక్కువ తింటారు ఇలా ఇలాంటప్పుడు ఎక్కువ తింటారు మంచిగా తినేస్తారు నిండా చక్కగా తెలుసా అండి పిల్లలకి ఇలా పోటీ పెట్టి ఇలా తింటుంటే ఈ వంటలు వేయడం వల్ల నా పిల్లలు మంచి కడుపునేది తింటున్నారు అంటే ఇష్టంగా తింటున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ పిల్లలు కూడా మీరు ఇలా వీలైతే ఉండి పెట్టండి అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని నమస్కారం అందరినీ కాదు కొందరికి అంటున్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రం కాదు నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అండి